జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ వద్ద డిపాజిట్ల సేకరణ మహోత్సవం నిర్వహిస్తున్నట్లు దౌల్తాబాద్ బ్యాంక్ మేనేజర్ లలిత పేర్కొన్నారు. మండలంలోని దౌల్తాబాద్ బ్రాంచ్ లో డిపాజిట్ల సేకరణ మహోత్సవం స్కీమ్ వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా మేనేజర్ మాట్లాడుతూ డిసెంబర్ 16 వరకు డిపాజిట్లను స్వీకరించనున్నట్లు తెలిపారు. 666 రోజుల డిపాజిట్ చేసినచో 6.66% వడ్డీ చెల్లించడం జరుగుతుందన్నారు. సీనియర్ సిటిజన్ 7.16% వడ్డీ లభిస్తుందన్నారు. బ్యాంకు ద్వారా స్వల్పకాలిక దీర్ఘకాలిక గృహ వాహన రుణాలను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు. కస్టమర్లు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాసాల పిఎస్సిఎస్ డైరెక్టర్ రావులకోరి వెంకటేష్, అసిస్టెంట్ మేనేజర్ దివ్య, ఫీల్డ్ ఆఫీసర్ యాకూబ్ పాషా, క్యాషియర్ అపూర్వ, కాసాల పిఎస్సిఎస్ సీఈఓ శ్రీకాంత్ రెడ్డి, సిబ్బంది మల్లయ్య, శ్రీకాంత్, రైతులు తదితరులు పాల్గొన్నారు. సంగారెడ్డి ఆధ్వర్యంలో నిన్న నూతనంగా ఏర్పడిన డిపాజిట్ల సేకరణ మహోత్సవం సందర్భంగా దౌల్తాబాద్ బ్యాంకులో మేము ఈరోజు కొత్తగా ఏర్పడిన సహకార వికాస్ డిపాజిట్ స్కీమ్ని లాంచ్ చేశాము. దీంట్లో ఏంటంటే డిపాజిట్దారులకు అత్యధికంగా 666 రోజులకు గాను 6.66% అంటే మన ఏ వేరే ఏ బ్యాంకు ఇంత అత్యధిక వడ్డీ ఏ బ్యాంకు ఇవ్వడం లేదు. కాబట్టి కస్టమర్లందరూ దీన్ని వినియోగించుకోవాలని కోరుతున్నాము. దీంట్లో ఏంటంటే 666 రోజులకు 6.66% వడ్డీ వస్తుంది. అదేవిధంగా మిగతా ఖాతాదారులు ఎవరైతే ఈ సహకార వికాస్ స్కీమ్ కాకుండా జనరల్గా సంవత్సరం పై నుంచి 10 సంవత్సరాల వరకు ఎవరైతే చేశారో వాళ్ళకి అదనంగా 0.25% శాతం ఎక్కువ వస్తుంది వడ్డీ. కాబట్టి కస్టమర్లందరూ దీన్ని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మళ్ళీ దీంతోపాటు సీనియర్ సిటిజన్స్కి 0.5% ఎక్కువ వస్తుంది, అనగా 7.16% వర్తిస్తుంది ఈ స్కీమ్ వచ్చేసి. మళ్ళీ ఏంటంటే మా బ్యాంక్లో ఇప్పుడు అంటే దీర్ఘకాలిక రుణాలు, స్వల్పకాలిక రుణాలు, ట్రాక్టర్ లోన్స్, హౌస్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్, బిజినెస్ లోన్స్ వీటన్నిటికీ రుణాలు లభించును. కాబట్టి కస్టమర్లందరూ వినియోగదారం ఈ స్కీమ్ను వినియోగించుకోవాలి. మళ్ళీ ఎవరికైనా రిక్వైర్మెంట్ లోన్స్ ఏమన్నా ఉంటే మన జిల్లా సహకార కేంద్ర బ్యాంకు దౌల్తాబాద్ బ్రాంచ్ని సంప్రదించవలసింది కోరుతున్నాను.